యంగ్ హీరోలు కూడా వరుస సినిమాలు చేయడానికి ఆలోచిస్తుంటే వారికి భిన్నంగా స్పీడ్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన వరుసగా సినిమాలు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోలా శంకర్ కూడా సెట్స్పై ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని సంక్రాంతికి 2023కి రిలీజ్ చేయనున్నారని ఆ పోస్టర్లో చూపించారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ పోస్టర్ను చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్గా కన్నడ నటుడు దునియా విజయ్ని తీసుకోవాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ చేసుకుంటున్నారట. దునియా విజయ్ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న NBK 107 మూవీలో విలన్గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో కూడా దునియా విజయ్ విలన్గా నటిస్తే ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వస్తుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా వర్గాలలో వైరల్గా మారింది. అటు మెగా ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.